నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిఆర్సీ సెంటర్ నుండి వివిధ రూట్లలో పోలింగ్ సామాగ్రి తరలించారు. ఆర్టీఓ శ్రీనివాసరావు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 264 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సామాగ్రిని తరలించామన్నారు. మొత్తం 1251 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదనంగా 50 మైక్రో అబ్జర్వర్లను 30 రూట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. 56 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి 500 పోలీస్ భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ పార్లమెంటరీ పరిధిలోని మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ ఏర్పాట్ల సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లు తమ వంతుగా పోలింగ్ స్టేషన్కు వెళ్ళి అత్యంత సంతోషంగా పోలింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇక్కడ 264 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 264 పోలింగ్ స్టేషన్లలో 1251 సిబ్బందిని 500 పోలీసులతో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ 56 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ షేడు, తర్వాత వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, డీడబ్ల్యూ వాటర్లకు వీల్ చైర్లు మరియు ర్యాంప్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఓటు హక్కు వినియోగించుకునేలా. నిర్మల్ జిల్లాలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో షామియానాలో సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. సుమారు 1600 ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొనబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 926 పోలింగ్ కేంద్రాలు ఉండగా నిర్మల్ నియోజకవర్గంలో 306, ఇక ముధోల్ నియోజకవర్గంలో 311, ఖానాపూర్ నియోజకవర్గంలో 309 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో